హలో లిజనర్స్ వెల్కమ్ బ్యాక్ టు స్పీక్ ఆక్ యర్ ఇన్స్పైరింగ్ ఛానల్ నవీన్ పోలిశెట్టి తెలుగబ్బాయే కానీ ఉత్తరాది వాళ్ళు అతన్ని తమవాడే అనుకుంటారు పోలిశెట్టిని కాస్త పౌలి శెట్టి అని పలుకుతారు అతను చేసిన ఏఐబీ యూట్యూబ్ వీడియోలు అక్కడ అంత ఫేమస్ నిజానికి ఆ సిరీస్ కారణంగానే ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయగా మన ముందుకు రాగలిగాడు కత్తి మీద సాము లాంటి కామెడీ డిటెక్టివ్ హీరోగా కడుపుబ్బా నవించగలిగాడు ప్రేక్షకుల్ని ఇంతగా నవ్వించిన ఆ సినిమా విడుదలైన రోజు మాత్రం తను మాత్రం ఏడుస్తూ ఉండిపోయాడట అది ఎందుకో తెలుసుకోవడానికి మనము ఏజెంట్ కానక్కర్లేదు తన కథ చదివితే చాలు చిరంజీవి గారి ఠాగూర్ సినిమాలో తెలుగులో నాకు నచ్చని ఒకే ఒక పదం క్షమించడం అనే డైలాగ్ ఉంటుంది కదా నాకు ఇంగ్లీష్లో అలాంటి పదం ఒకటి ఉంటుంది గత పదేళ్లలో నన్ను బాగా వేధించిన ఆ పదం సెటిల్ అవ్వడం కనిపించిన ప్రతి ఒక్కరూ వాడు చూడు నీకంటే జూనియర్ భార్య పిల్లలతో అమెరికాలో సెటిల్ అయిపోయాడు నీ పరిస్థితి ఏంటో మేము చెప్పక్కర్లేదుగా అంటుండేవాళ్ళు అసలు నా ప్రయత్నం అంతా ఆ రకంగా సెటిల్ అయిపోకూడదేనే కదా అనేవాణ్ణి నిజానికి ఈ విజయాలన్నింటినీ నేను ఎప్పుడూ సాధించేశాను ఎన్ఐటీలో బీటెక్ పూర్తి చేసి లండన్లో పనిచేశాను కారు సొంత ఫ్లాటు ఇలా అన్ని లగ్జరీలు అనుభవించాను అలా సెటిల్ అయిన నేను అవన్నీ వదులుకొని ఫ్రస్ట్రేషన్ అంచులకు వెళ్ళడానికి కారణం నటన పట్ల నాకున్న ఆసక్తి ఆ వైరస్ నాకు చాలా చిన్నప్పుడే సోకింది నా పంచ ప్రాణాలని తన సొంతం చేసేసుకుంది చెప్తే నమ్మరు కానీ ఇదంతా నా నాలుగో తరగతి నుంచే మొదలైంది ప్రహ్లాదుడి కథ తెలుసు కదా మీకు వాళ్ళ నాన్నకేమో విష్ణు అంటే పడదు కొడుకేమో పరమ హరిభక్తుడు నాకు అంతే నాన్నకి సినిమాలంటే అస్సలు నచ్చదు పిల్లలు సినిమాలు చూడటం అన్న ఆలోచనే అసలు పడదు చిన్నప్పటి నుంచి టెన్త్ దాకా మా ఇంట్లోని టీవీలో మేము చూసిన సినిమాలు రెండే రెండు ఒకటి జగదీక వీరుడు అతిలోక సుందరి రెండోది హిందీ సినిమా మిస్టర్ ఇండియా నాన్న మా దగ్గరున్న ఆ రెండు వీసీడీలనే మళ్ళీ మళ్ళీ చూడమనేవాడు తప్ప కొత్త సినిమాలకి అవకాశం ఇచ్చేవాడు కాదు కానీ నటన మీద మోహం ఏర్పడడానికి అవి రెండే సరిపోయాయి ఆ రెండు కథల్లోని మాయ ఆ దృశ్యాలలోని అందాలు నా మనసంతా ఆక్రమించుకునేశాయి దానికి తోడు నేను చదివే స్కూల్లోని టీచర్లు ప్రతి యానివర్సరీకి నా చేత నాటకాలు వేయించేవాళ్ళు వీడి నవ్వు చాలా బాగుంటుంది అమావేషాలు వేయిద్దామని ఆ పాత్రలే ఇచ్చేవాళ్ళు ఆ వేషంతో బెరుకు లేకుండా స్టేజీ మధ్యలోకి వెళ్ళి నడించడం నవ్వించడం నాకేదో కిక్కిచ్చేది పదో తరగతి వచ్చాక ఆ పిచ్చి బాగా ముదిరింది ఇక ఇంటర్ చదివేటప్పుడు ఢిల్లీలోని నేషనల్ స్కూల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చేరడమే నా లక్ష్యమైంది నాన్నతో ఆ విషయం చెప్తే బెల్ట్ పని చెప్పాడు రెండేళ్ల పాటు నేను ఎన్నోసార్లు ఆ బెల్ట్ దెబ్బ చూడాల్సి వచ్చింది ఆయన తరం పెంపకం తీరది నాన్న ఫార్మాసిటికల్స్లో వ్యాపారం చేస్తుండేవాడు అమ్మ బ్యాంకు ఉద్యోగి పిల్లలందరూ క్రమశిక్షణతో పెద్ద చదువులు చదివి గొప్పవాళ్ళు కావాలని కోరుకునే సగటు మధ్య మధ్యతరగతి ఇంటి పెద్ద ఆయన కాకపోతే ఆ విషయాన్ని కటువుగానే చెప్పేవాడు ఇప్పుడు ఆలోచిస్తుంటే ఎప్పుడు ఊహాలోకంలో విహరించే నేను ఆ పాటి క్రమశిక్షణ లేకపోయింటే పక్కదారి పట్టేవాడినేమో అనిపిస్తుంది ఏదేమైనా నాన్న బెల్టు భయంతోనే ఎన్ఐటి భోపాల్లో సీటు సాధించాను అది అయిపోయాక ఓ టెలికమ్యూనికేషన్ సంస్థలో లండన్ శాఖలో ఉద్యోగం వస్తే చేరాను ఏడాది గడిచిందో లేదో నటన వైరస్ తీవ్ర స్థాయిలో తన ప్రభావం చూపడం మొదలుపెట్టింది ఆ రంగంలోకి ఈ వయసులో వెళ్తే తప్ప నటుని కాలేనని అనుకున్నాను ఎవ్వరికీ చెప్పకుండా ఉద్యోగానికి రాజీనామా చేసి హైదరాబాద్ వచ్చేశాను అమ్మా నాన్న మొదట నేను బ్రేక్ తీసుకున్నానే వచ్చానని అనుకున్నారు ఆ విషయం మెల్లగా విషయం చెప్పాను ఆ తర్వాత ఒకప్పుడైతే నాన్న బెల్ట్ తీసేవాడమే కానీ చెట్టంతా ఎదిగిన వాడిని ఏం కొడతాడు నటన గొప్ప కళే కానీ మన స్థాయికి ఆ కళ చాలా పెద్దదిరా నిన్ను కోట్లు పెట్టి సినిమా యాక్టర్ని చేసే స్థోమత నాకు లేదు ఆ రంగంలో మనకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు అనవసరంగా అటువైపు వెళ్తే నీ జీవితం ఏమవుతుందన్నదే నా బాధ అర్థం చేసుకో అన్నాడు నటన తప్ప ఇంకేది చేసినా నేను జీవించినట్టు కాదు నన్న అని తేల్చి చెప్పేశాను బెంగళూరులో ఫ్రెండ్ ద్వారా అక్కడి నాటక సమాజాల్లో చేరాను ఆ తర్వాత చెన్నైలోని కొన్ని నాటక సంస్థల్లోనూ పనిచేశాను నాటక రంగంలో వాళ్ళు రిహార్సల్ చేసే తీరు నటన రాబట్టే విధానాలు నటుడిగా నన్ను తీర్చిదిద్దాయి కానీ కడుపు నిండాలి కదా నెలంతా కష్టపడి చేసిన ఒక షోకి ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చేవాళ్ళు దాంతో సినిమాల వైపు వెళ్ళాలనుకున్నాను తెలుగులో అవకాశాలు ఉండవనే అపనమ్మకంతో ముంబైలో అడుగు పెట్టాను అక్కడికి వెళ్ళిన రెండు నెలల్లోని నా సేవింగ్స్ మొత్తం కరిగిపోయాయి ముంబైలో ఊపిరి వీల్చి పీల్చి వదలాలన్నా కూడా డబ్బు కక్కాల్సిందే సేవింగ్స్ అన్నీ అయిపోయాక నా ఖర్చులన్నీ తగ్గించుకోవడం మొదలు పెట్టాను ఒకే గది ఉన్న పోర్షన్ తీసుకున్నాను ఉదయం లేస్తే ఆకలిస్తుందని బ్రేక్ఫాస్ట్ తినాల్సి వస్తుందని అలారం పెట్టుకొని మరి మధ్యాహ్నం రెండు గంటలకు లేచేవాడిని ఏదో ఒకటి వండుకు తిని బయటపడేవాడిని రోజువారీ ఖర్చుల కోసం పెద్ద పెద్ద మాల్స్కు వెళ్ళి అక్కడ షాపుల వల్ల కొత్తగా లాంచ్ చేసే పరికరాలకు ఆడుతూ పాడుతూ ప్రచారం చేసేవాడిని అప్పట్లో మొబైల్ ఫోన్లో క్రికెట్ గేమ్స్ ఉండేవి వినియోగదారులు వాటిని ఆడుతున్నప్పుడు క్రికెట్ కామెంట్స్ లాగా రికార్డెడ్ వాయిస్ వినిపిస్తుంటుంది ఆ వాయిస్ ఓవరింగ్ కూడా చేశాను వీటి మధ్య ఆడిషన్స్కి వెళ్ళడం మొదలుపెట్టాను బాలీవుడ్లో ప్రతి ఆడిషన్కి దాదాపు ఐదు వందల మంది హాజరవుతుంటారు ఇరుకు గల్లీల్లో అగ్గిపెట్టెలా ఉండే ఆఫీసుల్లో కిక్కిరిసిపోయి నిల్చుంటారు ఉదయం నుంచి సాయంత్రం దాకా వెయిట్ చేశాక కానీ మనకు పిలుపురాదు ఎన్ని వందల మంది పాల్గొన్న ఫైనల్ లిస్ట్లోనే ఉండేవాడిని అది కూడా ఫైనల్ త్రీలో ఉండేవాడిని అంత దూరం వెళ్ళాక బస్సు నువ్వు అన్ని రకాలుగా సెట్ అయ్యావు కానీ మిగతా వాళ్ళ లుక్స్కు ఇంకా కరెక్ట్గా సెట్ అయ్యాయి అనేవాళ్ళు వాళ్ళు మొదట్లోనో మధ్యలోనో వెళ్ళిపోతే ఇంత బాధ ఉండేది కానీ ఇన్ని ఆశలు పెంచుకున్నాక బయటకు వెళ్ళడం చాలా నిస్పృహను కలిగించేది వీటి మధ్యనే అనుకోకుండా తెలుగు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి ఓసారి హైదరాబాద్ వచ్చినప్పుడు శేఖర్ కమ్ముల లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఆడిషన్కి వెళ్ళాను వెళ్ళాను కాదు వెళ్ళాము నాతో పాటు రౌడీ విజయ్ దేవరకొండ కూడా వచ్చాడు నాకు నాటకాల్లో నటిస్తున్నప్పటి నుంచి విజయ్ పరిచయం ఇద్దరము లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్కి సెలెక్ట్ అయ్యాం మమ్మల్ని మొదట ప్రధాన పాత్రలకే తీసుకున్నారు కానీ మీ ఫేస్లో ఒక రిచ్ లుక్ ఉందండి అంటూ హీరోని వ్యతిరేకించే గ్యాంగ్లో పడేశారు అలా ఆ సినిమాతోనే నేను విజయ్ తెరపైకి వచ్చాం తరువాత నేనొక్కనే సినిమాలోనూ అవకాశం వచ్చింది ఆ రెండింటి తర్వాత మళ్ళీ ముంబైకే వెళ్లాల్సి వచ్చింది రెండు వేల పన్నెండులో ఓసారి అక్కడ స్టాండప్ కామెడీ పోటీలు నిర్వహిస్తే అందులో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఆ పోటీలకి జడ్జిలుగా ఏఐబీ ఆల్ ఇండియా బక్చోద్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వచ్చారు వాళ్ళు నా టైమింగ్ నచ్చి తమతో పనిచేయమన్నారు వాళ్ళే నా చేత కలం పట్టించి రైటర్ని కూడా చేశారు అలా వాళ్ళతో వాళ్ళతో కలిసి చేసిన హ్యాష్ టాగ్ వెడ్డింగ్ హానెస్ట్ ఇంజనీరింగ్ క్యాంపస్ ప్లేస్మెంట్ వంటి వెబ్ సిరీస్లు బాగా వైరల్ అయ్యాయి ముఖ్యంగా ద ట్రూత్ ఆఫ్ ఇంజనీరింగ్ వీడియో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది దానిపైన దేశ విదేశాల్లో మా చేత కార్యక్రమాలు ఇప్పించారు ఇలా వైరల్ అయిన ఆ వీడియోని ఎవరో వాట్సాప్ ద్వారా మా అమ్మ పంపించారట వాటిని చూశాకే నాన్న నువ్వు ఈ రంగంలో పైకి వస్తావనే నమ్మకం మాకు ఇప్పుడు వచ్చిందిరా అని ఫోన్ చేశాడు ఆ యూట్యూబ్ వీడియోలను చూస్తే స్వరూప్ రెడ్డి ఆ యూట్యూబ్ వీడియోను చూసే స్వరూప్ రెడ్డి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ కథని చెప్పాడు అది చూశాక ఇంతకాలం ఏదో ఎదురు చూస్తున్నది ఇటువంటి స్క్రిప్ట్ కోసమే అనిపించింది నేనే స్క్రీన్ ప్లే రాయడం మొదలుపెట్టాను ఏజెంట్ గుక్క తిప్పుకోకుండా నెల్లూరు యాస మాట్లాడాలి రకరకాల వేషాలు వేయాలి కాబట్టి ఏడాది పాటు అన్నిటి మీద దృష్టి పెట్టాను ఇంత చేసి ఈ సినిమా నిర్మించడానికి ఎవరు కూడా ముందుకు రాలేదు సినిమాలో రొమాన్స్ లేదు హీరో కండలు లేవు ఎవరు చూస్తారనేశారు దాదాపు ఏడాది ప్రయత్నించాక నక్కా రాహుల్ నిర్మాతగా వచ్చాడు సినిమా పూర్తయ్యాక మాకెవరు థియేటర్లు ఇవ్వలేదు ఎంతో బతినిలాడితే రోజుకి రెండు షోలు ఇస్తామన్నారు ఎవరో దయ తెలిచి అమెరికాలోనూ కూడా విడుదల చేశారు సినిమా రిలీజ్కి వారం ముందు స్వరూప్కి నాకు బాగా టెన్షన్ మొదలైంది రిలీజ్ ముందు రోజు అర్ధరాత్రి రెండు గంటలకు నా ఫోన్ వచ్చింది అప్పటికే అమెరికాలో రెండు షోలు వేయడంతో అక్కడ డిస్ట్రిబ్యూటర్ నాకు ఫోన్ చేశాడు భయం భయంగానే రిసీవర్ తీసుకున్నాను మీ సినిమాకి రెస్పాన్స్ అదిరిపోయింది ఆ నవ్వులు చప్పట్లు చూడనంటూ వీడియో కాల్లో చూపించాడు ఆ తర్వాత నాకు నిద్ర పట్టలేదు ఉదయం ఎనిమిది గంటలకి హైదరాబాద్లో ప్రివ్యూ వేశారు సినిమా పూర్తయి నేను స్వరూప్ మెట్లు దిగేసరికి దాదాపు రెండు వందల మంది మా చుట్టూ చేరి చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు ఆ స్పందన చూశాక ఎన్నాళ్ళు నాలో గూడు కట్టుకున్నాయో ఏ ఏ అవమానప్పుడు నేను దాచుకున్నాయో ఎప్పుడెప్పుడు బయటికి రావాలని చూస్తున్నాయో ఆ కన్నీళ్లు ఒక్కసారిగా వచ్చాయి అంతమంది ముందు స్వరూపం పట్టుకుని బోరుమని ఏడ్చేశాను నిజానికి ఆ రోజంతా ఏడుస్తూనే ఉండిపోయాను ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఆ సినిమా రిలీజ్ అయిన కొన్ని రోజులకే నేను ప్రధాన పాత్రలో నటించిన చిచోరే హిందీ సినిమా వచ్చింది అది కూడా సూపర్ హిట్ అయింది అటు టాలీవుడ్ ఇటు బాలీవుడ్లోనూ నటుడుగా పరిచయమైన చిత్రాలు రెండు హిట్ కొట్టడం ఏ నటుడికైనా గొప్ప అనుభవం ఆ రెండు చిత్రాల తర్వాత పెద్ద సంస్థలే ఆఫర్లు ఇచ్చాయి కానీ ప్రేక్షకుల ముందుకు మరింత వైవిధ్యమైన కథతో రావాలనుకున్నాను అలా జాతి రత్నాలు చేశాను మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించిన చిత్రం అది ఆయన ద్వారా దర్శకుడు అనుదీప్ కథ చెప్తున్నప్పుడే కడుపు చెక్క అయ్యేలా కళ్ళల్లో నీళ్లు తిరిగేలా నవ్వుకున్నాను షూటింగ్ పూర్తయి లాక్డౌన్ తర్వాత ఇప్పుడే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టాం లాక్డౌన్ ముగిసాక కరో కరోనా మహమ్మారిని ఏదో రకంగా జయించామనే ఆనందంలో మనందరం కలిసి ఆనందాన్ని పంచుకునే రోజు ఒకటి వస్తుంది ఆ వేడుకల వేళ జీవితాంతం మరిచిపోలేని నవ్వుల జ్ఞాపకాలను మిగిల్చేలా ఉంటుంది మా సినిమా మీరే చూస్తారుగా థ్యాంక్ యూ లిజినస్